తన భూమిని తన పేర పట్టా చేయించాలంటూ ఓ వ్యక్తి పాదయాత్ర చేపట్టాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ కౌడ అనే వ్యక్తి 22 ఏళ్లుగా ఈ పోరాటం చేస్తున్నాడు. ఎంతమంది అధికారులను కలిసినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక సీఎం వద్దకే తన గోడు వినిపించాలనుకుంటున్నానన్న శ్రీనివాస్ కౌడ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కష్టాజీతంతో కొన్నటువంటి 15 ఎకరాల భూమి ఇటు రెవెన్యూ అధికారులు తనకు పేరు మీద చేసుకోకుండా లవని పట్టగా చేశారని చెప్పి మంచిర్యాల జిల్లా నుంచి హైదరాబాద్కు పాదయాత్ర చేస్తున్నాడు రైతు శ్రీనివాస్ గౌడ్. ముఖ్యమంత్రిని కలిసి తన సమస్య చెప్పుకుంటానంటున్నాడు. ప్రస్తుతం ఇటు మంచిర్యాల నుంచి బయలుదేరినటువంటి శ్రీనివాస్ గౌడ్ రైతు ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్ మీదుగా హైదరాబాద్కు వెళ్ళడానికి వస్తున్నాడు. మనతో పాటు రైతు శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. అసలు ఏం జరిగిందనే విషయం తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఎందుకు మీరు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు? నా పేరు జనగం శ్రీనివాస్ గౌడ్ అండి. 1997లో నేను ల్యాండ్ కొనుక్కున్నా, 15 ఎకరాల ల్యాండ్ కొనుక్కున్నా. దానికి వాళ్ళు నేను పేమెంట్ చేసే నాటికే 2000 సంవత్సరం, అంటే మూడు సంవత్సరాలు పట్టింది. 2000 సంవత్సరంలో అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు 2001లో వాళ్ళు ఏం చేశారనంటే లావని పట్టాలు ఇచ్చారు. ఒరిజినల్ పట్టాలు ఇస్తామన్నారు, లావని పట్టాలు ఇచ్చారు. ప్రొటెక్టెడ్ టెనెన్సీ, ప్రొటెక్టెడ్ టెనెన్సీ అంటే రక్షిత కౌలుదారు పత్రం కూడా మేము కలిగి ఉన్నాడు రైతు. ఆ రైతు దగ్గరే మేము కొన్నాం, వాళ్ళ వారసుల దగ్గర కొన్నాం. దాని యాక్ట్ ప్రకారంగా 1952 ఇస్వీ ప్రకారంగా అది కొనుక్కోవచ్చు అని నాటి ఎంఆర్ఓ చెప్పడం వల్లనే మేము కొన్నాం. కొని ఇప్పుడు వాళ్ళు పట్టాలు లావని పట్టా ఇచ్చి నన్ను మమ్మల్ని ఇబ్బందుల పాలు చేశారు. అది కంటిన్యూషన్గా నాటి నుండి నేటి వరకు వివిధ ఎంఆర్ఓ ఆర్డీఓ ఆ తర్వాత కలెక్టర్ గారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. అయినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు. తర్వాత భూ ప్రక్షాళన సందర్భంగా వాళ్ళు ఇంకో ఎకరంన్నర తగ్గించేసి 13.5 ఎకరాలకే కొత్త పాస్బుక్. అంటే ఇంత గతం లోపల 15 ఎకరాలు ఉండే, భూ ప్రక్షాళన తర్వాత 13.5 ఎకరాలు చేశారు. మళ్ళా లావని పట్టన ఇచ్చారు, మళ్ళా లావని పట్టన ఇచ్చారు. నాకు ఏది రైతు బంధు కూడా వస్తున్నదండి, రైతు బంధు కూడా వస్తున్నది. ఇప్పుడు దాంట్లో 2 పంప్సెట్ కనెక్షన్లు ఉన్నాయి. తర్వాత మళ్ళా ఒక 1 వీక్ చూసి ఏం చేసినట్టే మళ్ళా పెయిన్, ఆదివారం మళ్ళీ స్టార్ట్ చేసిన, అంటే సరిగ్గా 6 రోజులు, అటు 3 రోజులు ఇవతల 3 రోజులు, 6 రోజులు నేను ప్రయాణంలో ఉన్నా. మరి ఇప్పుడు ఈ 6 రోజుల నుంచి మీకు భోజనము టిఫిన్ ఇవన్నీ ఎక్కడ చేస్తున్నారు? రైతులే ఇస్తున్నారు నాకు, రైతులే భోజనం రైతులే ఇస్తున్నారు. సోడాలు కూడా సోడా వస్తున్నారు, చావ వస్తున్నారు. హోటళ్ళు ఉన్న కాడ మాత్రం నేను సొంతంగా ఖర్చులతో తింటున్నా. హోటళ్ళు లేని కాడ మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళ ఇక్కడ హోటల్ లేదు, ఇక్కడ రైతు పట్టుకొచ్చి ఇచ్చేసిండు. అంటే దాదాపుగా ఇప్పుడు మీరు భూమి కొన్న కాల్చలు చేస్తున్నారు కదా, ఇప్పుడు దీని మీద పూర్తిగా మీరు స్టడీ కూడా చేసారు కదా, మరి ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు ఇన్ని రోజులు న్యాయం జరగలేదు, అంటే ఇప్పుడు న్యాయం కోసమే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నారు. మరి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యమంత్రిని కలిసేటువంటి పరిస్థితి వస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆయన నా అటువంటి వ్యక్తులను దూరం చేసుకుంటానని నేను అనుకోవట్లేదు. న్యాయం ఉన్న వ్యక్తిని ఎవరిని దూరం చేసుకోరు, కనుక నాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నా. న్యాయం జరుగుతుందని 100% ఆయన మీద పూర్తి నమ్మకం నాకు, 100% నమ్ముతున్నా నేను, చేస్తారనే నమ్మకంతో వెళ్తున్నాను. ఆయన నాకు అపాయింట్మెంట్ కూడా ఇస్తారని నమ్ముతున్నా. ఇప్పుడు మీ జిల్లా లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇటు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళను అంటే మీ సమస్యలు చెప్పారు ఇప్పటి వరకు? లేదండి, నేను వారికి చెప్పుకోలేను. కారణం ఏంటంటే 2009 ఎలక్షన్ లోపల సంబంధిత ఎమ్మెల్యే గారు అప్పుడు కాంగ్రెస్లో ఉండే, నేను టీఆర్ఎస్కు సపోర్ట్ చేసిన, టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తే ఆయన ఏం చేసిండు, మొన్న ఎలక్షన్లలో ఆ టీఆర్ఎస్లో మళ్ళీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిండు. ఇళ్ళ టీఆర్ఎస్ ఉన్న అరవింద్ రెడ్డి ఏమో అండగా పోయిండు. వీళ్ళ మధ్యలో పోక చెక్క లెక్క నేను నరిగిపోతున్నా, కనుక నాకు వాళ్ళ దగ్గర న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఏం లేదు. మీరు దీని మీద స్టడీ చేయడానికి ఎల్ఎల్బి కూడా చేశారని చెప్పి తెలుస్తున్నది, అంటే వకాలత్తు అంటే దీని మీద పూర్తిగా స్టడీ చేయడానికే వకాలత్ చేశారు. ఏ వయసులో చేశారు? నాకు 50 సంవత్సరాల వయసులో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ స్టార్ట్ చేసిన, 3 ఏళ్ళలోపల డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా. 53 సంవత్సరాలు అప్పటికి, 56 సంవత్సరాలు వచ్చేటానికి ఎల్ఎల్బి కూడా కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు 58 సంవత్సరాలు వచ్చేటానికి అది కూడా కంప్లీట్ చేసిన, ఎల్ఎల్ఎం క్రైమ్స్ క్రిమినల్ లా కూడా కంప్లీట్ చేసిన. కాకతీయ యూనివర్సిటీలో నాకు సెకండ్ డివిజన్ కూడా ఇచ్చారు. మరి మీరు వకాలా చేసిన తర్వాత ఈ విషయం లోపల, ఈ భూమి విషయం లోపల మీరు కోర్టుకు వెళ్ళచ్చు కదా? కోర్టుకు వెళ్దామంటే బెంచ్ కట్టడానికే 10 ఏళ్ళు పడుతున్నది, బెంచ్కి రావడానికే 10 ఏళ్ళు పడుతున్నది. ఇప్పుడు నేటికి నా వయసు 58 సంవత్సరాలు, ఇంకా నేను ఎంతకాలం బతుకుంటున్నానో నాకు తెలియదు. కనుక నా పిల్లలకి అది చెందే లోపట ఏవల కాకులు గద్దలు దన్నుకపోయినట్టు లీడర్లు అందరూ దన్నుకపోతారు, దాని మీద అందరూ దృష్టి ఉన్నది. కనుక నేను సత్వర న్యాయం కోసమే కేసీఆర్ దగ్గరికి బయలుదేరిన.
44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత లోపల కూడా ఇటు మందమరి నుంచి అంటే మంచిర్యాల మీదుగా కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వెళ్లి ఎలాగైనా తన సమస్యను పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రికి విన్నవించుకుంటానని చెప్పి రైతు శ్రీనివాస్ గౌడ్ బయలుదేరినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది। తనకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతదని చెప్పి ఇటు శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు। కెమెరా పర్సన్ పులి తిరుపతితో శ్రీనివాస్ కరీంనగర్ నుండి।